నెల్లూరు జిల్లా కాలువాయి మండలం కుల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో లైఫ్ అవేర్నెస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ రాష్ట నాయకులు మాదాసు గంగాధరం, జిల్లా అటవీశాఖ అధికారి చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటికే పర్యావరణం నాశనం అవుతుందన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని, అలాగే ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలని సూచించారు. నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్ వాడకం అలవాటైందని, ప్లాస్టిక్ వాడకం వలన ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించుకోవాలని చెప్పారు. మట్టికుండలో నీటిని తాగాలని, ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని తాగడం వలన రోగాల బారిన పడతారన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో కుల్లూరు ఉప సర్పంచ్ శ్రీనివాసులు, రాపూరు రేంజర్ రవీంద్రబాబు, కలువై డిఆర్ఓ బాలాజీ, వైద్య సిబ్బంది, అటవీశాఖ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. దీంట్లో దీని ఎండకి ఇచ్చేసిన తర్వాత మళ్ళా రీసైకిల్ చేసే దానికి దీనికి వాడతారు. దీంట్లో ఉండే మళ్ళా మనం తాగుతాము. సో ఈ సిస్టమ్ లో ఇది ఉంది. ఇది ఎంత చల్లగా ఉంది, ఎంత తల్లి గర్భంలో బిడ్డ ఎలా ఉంటారో అంత సేఫ్టీగా మనకు కాపాడుతుంది ప్రకృతి. దీని ఇది వచ్చి డామేజ్ మనం విచ్ఛిన్నం చేసేదానికి మనకు చేస్తా ఉంది. సో దట్ Vishwa Sai is Dr. S.R.K. School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address. Vishwa Sai is Dr. S.R.K. School. Magunta Layout, Nellore.